రాజ్యాంగాన్ని మార్చాలన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు భగ్గుమన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు నెరడిగొండ మండల కేంద్రంలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద నెరడిగొండ మండల బీజేపీ ఆధ్వర్యంలో బీజేపీ భీమ్ దీక్ష నిర్వహించారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్యాంగాన్ని మార్చాలని మాట్లాడడాన్ని మండల బీజేపీ ఖండిస్తున్నామని, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగమును అవమానించిన కేసీఆర్ ను వదిలే ప్రసక్తే లేదని, వెంటనే క్షమాపణ చెప్పాలని, ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత కేసీఆర్ కు లేదని, వెంటనే ఆయన తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్తో ఈరోజు ఈ బీజేపీ భీమదీక్ష చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు స్వానియ హీరాసింగ్, మండల ప్రధాన కార్యదర్శి సాబ్లే సంతోష్ సింగ్, జిల్లా అధికార ప్రతినిధి గంగారాం కూర్మే, దళిత మోర్చా మండల అధ్యక్షులు ధర్మపురి రాఘవులు తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు, గౌరవనీయులు ఎంపీ బండి సంజయ్ అన్న గారి పిలుపు మేరకు, మరి అదేవిధంగా ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు శ్రీ సోయం బాబురావు గారి సారథ్యంలో, జిల్లా అధ్యక్షులు శ్రీ పాయల శంకర్ అన్న గారి ఆదేశానుసారంతో భీమ్ దీక్ష అనే కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ చేపడతా ఉంది. ఈ దీక్షకు వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకానికి, మరి అదేవిధంగా పోలీస్ సిబ్బంది అందరికీ నేను చేతులెత్తి సవినయంగా నమస్కరిస్తున్నాను. మరి మొన్న కేసీఆర్ గారు ఏదైతే బడ్జెట్ను గురించి తన ప్రసంగాన్ని మొదలుపెట్టి సుదీర్ఘంగా 2 గంటలు వారు ప్రసంగించినారు. దాంట్లో ఎంత నీచమైన పదజాలం అంటే, ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఈరోజు అలాంటి వ్యాఖ్యానాలు చేయడం అంటే, ఇలా మనకు ఇలా తెలంగాణ తెలంగాణకు తలవంపులైనటువంటి ముఖ్యమంత్రిని మనం ఇలా దరిద్రాన్ని చూస్తూ ఉన్నాం. మరి వారంటూ భారత రాజ్యాంగాన్ని మార్చాలి అని, భారత రాజ్యాంగాన్ని మార్చే హక్కు కేసీఆర్ గారికి ఎవరిచ్చిండ్రు? మరి ఒకవేళ రాజ్యాంగాన్ని మార్చి రాజ్యాంగాన్ని ధిక్కరించినటువంటి వ్యక్తి ఈ భారతదేశంలో పౌరుడేటంటాడు? మరి ఈ దేశంలో పౌరుడే కాకుండా ముఖ్యమంత్రి హోదాలో ఏ విధంగా ఉంటాడు? ఆయన వెంటనే రాజీనామా చేసి ఇదే బయటకు వెళ్ళిపోవాలి ఈ దేశం విడిచి అని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఈరోజు ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, ఇలా అన్ని వర్గాలకు అన్ని కులాలకు సమానత్వాన్ని సమభావాన్ని కలిగించినటువంటి భారత రాజ్యాంగం మరి ప్రపంచానికి ఆదర్శం, మరి ప్రపంచానికి ఆదర్శం అన్నటువంటి ఈ రాజ్యాంగాన్ని మార్చే శక్తి ఆయన ఏ విధంగా ఆలోచిస్తున్నారు కేసీఆర్ గారు? మరి వారి ఆలోచన విధానం ఏంటి అని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏ రోజు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్కి కనీసం పూలమాల అయినటువంటి వ్యక్తి, ఈ రాజ్యాంగాన్ని అగౌరవపరిచినటువంటి వ్యక్తి ఇలా రాజ్యాంగం గురించి మాట్లాడడం మనకి ఎంతో సిగ్గుచేటు. మరి ఆయన తక్షణమే తన సీఎం పదవికి రాజీనామా చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తాను. జై భీమ్, జై భీమ్.